సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ స్టోరీలో కలిసిపోయి వచ్చేస్తాయి, సేమ్ నా బయోపిక్ లాగా ఉంటాయి, ఇలాగే ఉంటాయి. ఏది ఎవరిది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ధ్ కదా, అనిరుద్ధ్కి ఏమి, నా శిష్యుడే, నా ముందు మోకరి వెళ్ళాడు ఒకప్పుడు. వీళ్ళందరూ నా శిష్యులే, చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా చక్కగా చేసింది ఫ్యామిలీగా. నా బయోపిక్ కూడా అడిగాను, ఆలోచిస్తానని చెప్పింది. సో కొంచెం మేకప్ వేసి మేనేజ్ చేసేద్దాం. నాకు ఏముంది, నన్ను మొన్న గ్రీస్కి వెళ్తే స్టీఫెన్ టాల్స్టాయ్ అనే అతను నన్ను బెస్ట్ అన్నాడు. ఎవరిది నాన్నగారు యాక్టింగ్ చెప్పా కదా, అద్భుతంగా చేశారు. న్యాచురల్ స్టార్ అయిన నాలాగా మాకు యాక్టింగ్ చేయడం రాదు, జీవిస్తాం క్యారెక్టర్లు. నాన్నగారు యాక్టింగ్ హైలైట్. నాన్నగారు అబ్బాయిలాగా చేశాడు ఒక అబ్బాయి, అతను కూడా చాలా క్యూట్గా ఉంది. అతను ఉన్నంతసేపు బాగుంది. ఇంకా అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. సత్యరాజ్ పర్ఫార్మెన్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా బాగా చేశారు. సో మీరందరూ కూడా సినిమా చూడాలి, చూడాలి, అందరూ చూడాలి తప్పకుండా. నేను సినిమా చూశాను. జెర్సీ మూవీ అన్న చాలా అద్భుతంగా ఉంది. మన గౌతమ్ గారు వచ్చిన డైరెక్షన్లో ఇంత మంచి ఎమోషనల్ హార్ట్ టచింగ్ స్టోరీ అందిస్తాడని ఎప్పుడు అనుకోలేదు. చూసిన తర్వాత ఒక మెసేజ్ ఉంది సినిమాలో, ఎందుకంటే ఇప్పుడుండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే కల్చర్లో ఏదో ఒక రీజన్స్ చెప్పి వాళ్ళ టాలెంట్ని అనిచేసి ఏం ప్రయత్నించుకుని ఉంటారు. ఎనీ ఫీల్డ్, ఎనీ టాలెంట్ అనమాట. అలాంటిది చచ్చిపోతున్నా కూడా గేమ్, ఐ మీన్ ఒక ప్రయత్నం అనేది చేస్తాడు నా అర్జున్. ఈ సినిమా నానే నా అర్జున్ అని చెప్పుకోవడం చాలా బాగుంటుంది అనమాట. జెర్సీ అనే టైటిల్కి సినిమా స్టోరీకి సూపర్గా తీసుకెళ్లాడు. ఇక సినిమా హైలైట్ వచ్చేసి మ్యూజిక్ అండి. హార్ట్ ఆఫ్ ది ఫిలిం వచ్చేసి మ్యూజిక్ అండ్ ఎమోషనల్. హీరోయిన్ హీరో వాళ్ళు సత్యరాజ్ గారు చాలా అద్భుతంగా వాళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఈ సినిమా ఎక్కడ ఎవరు పేర్లు పెట్టడానికి లేదు. సినిమాలు అన్నీ ఉన్నాయి. లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ స్టోరీ ఉంది, తర్వాత ఫాదర్ అండ్ సన్కి రిలేషన్ ఎలా ఉంటుంది అని చూపించాడు. అద్భుతంగా అన్నీ బాగుందని లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అసలు ఉంటుంది అనుకోము, చాలా బాగుంటుంది ట్విస్ట్. సినిమా ఓవరాల్గా సూపర్బ్. 5కి 4 ఇచ్చే రేటింగ్.